ఇప్పుడు మళ్ళీ ఎవడు గుంప ముంచుతున్నాడో ఏంటో. రే గార్జియస్ స్పెల్లింగ్ చెప్పరా. గార్జియస్ స్పెల్లింగా? GORGIOUS. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఏ అవి గడిపిల్లరా. రే నీకు ఇదేం దిక్కు మళ్ళీ అలవాట్రా. ఆ పిల్ల తప్ప వేరే పిల్ల దొరకలేదరా నీకు. అయినా ఆ పిల్లని ఎలా సెట్ చేసావురా. తనే కదా ఖాళీలో వనెంబడి తిరిగింది. మనీ కెన్ బై ఎనీథింగ్ రా చింటు. అయినా వానికేముందిరా, ఆ పాత కెమెరా, ఆ పాత బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. దీనికేమో షాపింగ్లు పబ్బులు కావాలి. వాడా కాలే సరిగ్గా మాట్లాడంట. అయినా ఇదంతా నీకెలా తెలిసిందిరా. మనం షార్ప్ కదా. శ్వేతని సెట్ చేసే ముందే రమ్యని సెట్ చేశా. ఇన్ఫర్మేషన్ మొత్తం లాగా. అలా ఓపెన్ చేస్తే యాక్చువల్లీ శ్వేత నేను కాలేజ్లోనే లవ్ చేశా, కానీ నీకు వివేక్ గారు ఇష్టమని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ వివేక్ గారు నేను కేర్ చేయట్లేదు శ్వేత, అది నాకు అస్సలు నచ్చట్లేదు. సో ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. అంతే పిల్ల సెట్. అంతేనా? దానికి స్కూటీ కొనిస్తే నేను ఊళ్ళో చేస్తుందరా. అయినా నాకు కావాల్సింది అది కాదురా. మరి వివేక్ గడు, ఆ వివేక్ గడికి నేను శ్వేతతో తిరుగుతుంటే కింద మీద కాలాలి. అందుకే వాడికి బ్రేకప్ చెప్పడానికే పంపించా. ఇప్పుడు వెళ్ళి బ్రేకప్ చేసుకొని వస్తుంది చూడు. సరే కానీ 50,000 కొట్టు, 1 మంత్లో ఇచ్చేస్తా. ఎందుకురా? వెళ్ళి స్కూటీ కొనాలిగా. నీ అయ్యి వివేక్, నువ్వు తినడం అయిపోతే నీతో మాట్లాడాలి. చెప్పు. అసలు ఏంటి వివేక్, నువ్వు నేనే వచ్చి ప్రపోజ్ చేశా అని చులకనగా చూస్తున్నావా? అరే 1 వీక్ నుంచి ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు, అప్పుడే బోర్ కొట్టేశానా లేదా ఇంకెవరైనా తగిలేరా? నేను మెసేజెస్ కాల్స్ చేయలేదు. ఓకే, నువ్వెందుకు చేయలేదని చెప్పి అడిగితే నువ్వేం చెప్తావు? అది నువ్వు చేస్తావేమో అని వెయిట్ చేశాను. ఏంటి 1 వీక్ నుంచా? ఏమో వివేక్, అదంతా నాకు అనవసరం. నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థమవుతుంది. 1 ఇయర్ అవుతుంది మనం రిలేషన్లో ఉండి, నాకే నమ్మేలా లేదు. ఇప్పటి వరకు నాకేమైనా గిఫ్ట్ ఇచ్చావా? అట్లీస్ట్ ఒక డైరీ మిల్క్ అయినా ఇచ్చేంత నీ దగ్గర ఏముందిలే, ఆ డొక్కు బైక్ తప్ప. చెప్పు. నీ క్లాస్మేట్స్ అందరూ ఏదో ఒక జాబ్లో సెట్ అయిపోయారు, నువ్వు మాత్రం కాలేజ్ నుంచి డిటెండ్ అయ్యి ఇంకా ఫోటోగ్రఫీ అంటూ తిరుగుతూనే ఉన్నావు. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చేసింది. నీకేముంది? ఇలా ఉంటే ఎవరు ప్రేమించారు వివేక్? అయినా మనిద్దరం కలిసి ఉండలేము. మీ క్యాస్ట్ వాళ్ళని మా ఇంట్లో కూడా రానివ్వరు. ఇంకల్లుడుగా అంటావా? అది జరిగే పనే కాదు. ఐమ్ డన్ విత్ యూ వివేక్, యు డోంట్ డిజర్వ్ మీ, లెట్స్ బ్రేకప్. ఇదే మన ఇద్దరికి మంచిదనిపిస్తుంది. ఇది చెప్పడానికే పిలిచాను నిన్ను. ఈ బాధలో మందు సిగరెట్ తాగి హెల్త్ పాడు చేసుకోకు. ఇంకేమైనా కావాలంటే తిను, ఐ విల్ పే ద బిల్. వావ్, ఇంత యాక్టింగ్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. గ్రేట్, కీప్ ఇట్ అప్. వాట్? లాస్ట్ మంత్ 29th రాకేష్ గడ్ కేఫ్లో నీకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. వాడి ప్రపోజల్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు. లాస్ట్ 10 డేస్ నుంచి బాగా తిరుగుతున్నారు కూడా. ఇజ్ ఇట్ ట్రూ? ఇందాకేమన్నావు? యూ డోంట్ డిజర్వ్ మీ.
వాడిని ప్రపోజ్ చేసిన నెక్స్ట్ 5 మినిట్స్కే నాకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్ ఎవరు చేశారనుకుంటున్నావా? ఆ కేఫ్ ఓనర్ కార్తిక్ గారు నా ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు వాడు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసావని తెలిసిన తర్వాత నీకు ఫోన్స్ కానీ కాల్స్ కానీ చేసి ఇబ్బంది పెట్టానా? లేదు. పోనీ నీ గురించి బాధపడుతూ తాగానా? లేదు. ఇప్పుడు యూ డోంట్ డిజర్వ్ మీ అని చెప్పి ఎవరనాలి? సరే ఇవన్నీ పక్కన పెట్టే. ఇందాక ఒకటి అన్నావు, ఏమన్నావు? ఏదో ఫోటోగ్రఫీ అని. స్నాప్లో ఫిల్టర్లు పెట్టే ఫోటోలు దిగే నీకు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సారీ. పో. ఆగు. ఇంతకీ రాకేష్ గారి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలీదు. దివ్య కార్తిక్ గడి చెల్లి, రాకేష్ గడి కూడా క్లాస్మేట్. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎలా పరిచయం అయ్యారో తెలీదు. సడన్గా కొన్ని రోజుల నుండి దివ్యకి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎంక్వైరీ చేస్తే ఆ రాకేష్ గడి ఎవరెవరికో దివ్య నెంబర్ లీక్ చేశాడని తెలిసింది. నెంబర్ తీసుకో బ్రో, నీకు కూడా కావాలా? తీసుకో. పోరి మాత్రం అందుకే నేను ట్రాప్ చేశాడు. వాడితో కొంచెం జాగ్రత్త. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్రేకప్. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఆటోగ్రాఫ్ దొరకకపోవచ్చు. కీప్ ఇట్ విత్ యూ. పే ద బిల్. పరిచయం మనుషులని కలిపే ఓ అద్భుతం. ఒక చిన్న పరిచయం ఎన్నో సంబంధాలకు మూలకారణం. ఎక్కడ ఉన్న ఒకరిని ఇంకెక్కడ ఉన్న మరొకరిని కలిపే పరిచయాలలో కొన్ని గొప్ప స్నేహాలుగా, కొన్ని మరవలేని ప్రేమ కథలుగా, ఇంకొన్ని విడిపోని బంధాలుగా అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా వివేక్ జీవితంలో ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయిన పరిచయమే ఈ అలంకృత పరిచయం.